హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళా ప్రతిభ. ఈరోజు రుచికరమైన చిలకడదుంప పులుసును తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. కావలసిన పదార్థాలు: చిలకడదుంప, చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. కందిపప్పు క్వాంటిటీ చాలా తక్కువే పడుతుందండి ఈ పులుసులో. నేను ఒక గుప్పెడే కందిపప్పు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చిలకడదుంప బాగా కడుక్కొని ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. మరీ అంత చిన్న వద్దు, పేస్ట్ అయిపోతాయి. చూడండి, ఇంత సైజ్ అయితే బాగా మనకి ముక్క చక్కగా తగులుతూ ఉంటుంది. ఇంత ఈ క్వాంటిటీ ఈ పరిణామంలో తీసుకున్నాను. తర్వాత తీసుకున్న ముక్కల్ని బాగా బాయిల్ చేయాలి. కుక్కర్లో పెడితే పేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను విడిగానే ఉడకపెడుతున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ విజిల్స్ వస్తే ముక్క పేస్ట్ అయిపోతుంది. ఇలా విడిగా ఉడకపెట్టేశాను. కందిపప్పును కూడా నేను విడిగానే ఉడకపెట్టాను, కొంచెం క్వాంటిటీనే కాబట్టి. పప్పు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసుని పోశాను. చింతపండు పులుసు పోసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేశాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్, మనం తగినంత పసుపు వేయాలి. పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ముక్కలకు తగులుతూ ఉంటే అటు పుల్లదనము, ఆ ముక్కల్లో ఉన్న స్వీట్నెస్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ నాకైతే చాలా ఇష్టం. కొంచెం తెరిలిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసిన చిలకడదుంప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా పులుసు తెరిలిన తర్వాత మనం తిరగమాతని రెడీ చేసుకోవాలి. తిరగమాతలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి, ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత తీసి పులుసులో కలుపుకోవాలి. చూడండి, రుచికరమైన చిలకడదుంప పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.